తెలుగులో ప్రముఖ ఉగ్రవాది డాక్టర్ శేఖర్ హతం. గాజులపాలెంలో ప్రజావైద్యుడిగా పేరు పొందిన డాక్టర్ శేఖర్ నిన్న సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. ఆయనకు చాలా కాలంగా ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు స్థానిక ఎస్ఐ స్వామి తెలియజేశారు. దోలుగండి అడవుల్లో ఉగ్రవాదుల దళం సమావేశమైనట్లు విశ్వసనీయంగా అందిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారని, పోలీసులను చూడగానే ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని ఆయన చెప్పారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించగా మిగిలిన వారు చీకటిలో తప్పించుకున్నారని ఆయన తెలిపారు. మరణించిన ఉగ్రవాదిని డాక్టర్ శేఖర్గా గుర్తించారు. ఉగ్రవాదుల్లో ఆయన ఒక ప్రముఖ సభ్యుడని, సంఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ స్వామి చెప్పారు. నేను నమ్మను, టోటల్గా పచ్చి అబద్ధం, కట్టు కథ, అభూత కల్పన, ఇదంతా పుండాకూర్ ఎస్ఐ స్వామి గారు ఆడుతున్న డ్రామా. డాక్టర్ గారు ఆసుపత్రి నుంచి ఆడే పట్టుపోయి చంపేసి స్టోరీ చెప్తున్నాడు. ఆయన టెర్రరిస్ట్ ఏంటండి, మధ్యలేకపోతాను. ఇంజక్షన్ ఇమ్మంటేనే మూడు సార్లు ఆలోచిస్తాడు. నేను నమ్మను. ఒరే బైరాగి, డాక్టర్ శేఖర్ అంటే ఎవర్రా? కల్తీ సారా తాగి ప్రాణం మీద తెచ్చుకున్నావు, ఊరంతా నువ్వు పోతావు అనుకున్నారు, అప్పుడు నీకు మన దేశ బతికిన ఆయనే నీ అబ్బా. ఏంటే ఇంకెక్కడ ఉన్నారేంటి, విన్నారుగా? బయలుదేరండి, వెళ్ళి పనులు చూసుకోండి, స్టోరీ అయిపోయింది. ఎట్లా డాక్టర్? దేవుళ్ళ లాంటి మనిషి ఫారిన్కి వెళ్ళి బోల్డంత డబ్బు సంపాదించే అవకాశం ఉన్నా, అంత పెద్ద డాక్టరు జనానికి ఏదో చేద్దామని ఇలాంటి పల్లెటూరికి వచ్చి ఆసుపత్రి పెట్టి ఫ్రీగా వైద్యం చేసేవాడు. కూలోళ్ళకైతే తన డబ్బు కూడా ఇచ్చేవాడు. జనాలకు ఉపయోగపడి ఆ దేవుణ్ణి స్వామిగారు అన్యాయంగా కాల్చి చంపేశాడు. దొంగ ఎన్నిసార్లు అడిగిన రావడం లేదు? రాజమండ్రిలో మంచి ఇల్లు కొన్నాం, నువ్వు మీ అమ్మ నాన్న అందరూ కలిసి ఉండొచ్చు, వస్తావా? ఎరా, ఓ రోజు నేను, ఓ రోజు ఈడు, ఓ రోజు ఆడు, వచ్చిపోతున్నా సరదాగా. సాయంత్రం కల్లా ఏదో తేల్చి చెప్పు. మళ్ళీ ఆ అమ్మాయి వైపు చూశారంటే ఉందా? ఏ బాబాయ్,